हाय फ्रेंड्स, नेनु मी सुरेश, वेलकम टू मै चैनल। मीरु चूस्तुन्नारु एर्रोल सुरेश यूट्यूब चैनल। फ्रेंड्स, ई वीडियो लो मनं 10th क्लास बायो साइंस नुंची 10th लेसन सहज वनरुलु अने पाठं नुंची स्वल्प समाधान प्रश्नलु नेर्चुकुंदां। ई वीडियोनु मीरु खच्चितंगा स्टार्टिंग नुंची एंडिंग वरकु चूडंडि। मरि मीरु गनुक ना चैनल नि फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते खच्चितंगा सब्स्क्राइब चेयंडि, तर्वात पक्कनुन्न बेल ऐकान् मीद प्रेस चेयंडि। दानि द्वारा नेनु ए वीडियो अप्लोड चेसिना मीकु वेंटने नोटिफिकेशन रूपंलो अंदुतुंदि। సహజ వనరులు అనగానేమి? ఉదాహరణలు ఇవ్వండి. ప్రకృతిలో సహజంగా ఎక్కువ మొత్తంలో లభించే పదార్థాలను లేదా వనరులను సహజ వనరులు అంటారు. ఉదాహరణ గాలి, నీరు, నేల, సూర్యరశ్మి మొదలైనవి. సహజ వనరులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? అవి ఏవి? సహజ వనరులను అవి ఏర్పడే విధానాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి, పునరుద్ధరింపదగిన వనరులు. రెండు, పునరుద్ధరింపలేని వనరులు. పునరుద్ధరింపదగిన వనరులు అనగానేమి? ఉదాహరణలు ఇవ్వండి. మరల తయారు కాగలిగే వనరులను పునరుద్ధరింపదగిన వనరులు అంటారు. ఉదాహరణ గాలి, నీరు, నేల, సూర్యరశ్మి, మొక్కలు మరియు జంతువులు. పునరుద్ధరింపలేని వనరులు అనగానేమి? ఉదాహరణలు ఇవ్వండి. మరల తయారు కాలేని వనరులను లేదా మరల తయారు కావడానికి చాలా ఎక్కువ కాలం పట్టే వనరులను పునరుద్ధరింపలేని వనరులు అంటారు. ఉదాహరణ బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజ లవణాలు. బొగ్గు ఎలా తయారవుతుంది? మొక్కల శిలాజాల నుండి బొగ్గు తయారవుతుంది. పెట్రోలియం మరియు సహజ వాయువు ఎలా తయారవుతాయి? జంతువుల శిలాజాల నుండి పెట్రోలియం మరియు సహజ వాయువు తయారవుతాయి. శిలాజ ఇంధనాలు అనగానేమి? శిలాజాల నుండి ఉత్పత్తి అయ్యే ఇంధనాలను శిలాజ ఇంధనాలు అంటారు. ఉదాహరణ బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. పెట్రోలియం నుండి వివిధ పదార్థాలను ఎలా వేరు చేస్తారు? పెట్రోలియం నుండి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి పదార్థాలను అంశిక స్వేదనం అనే పద్ధతి ద్వారా వేరు చేస్తారు. పెట్రోలియంతో తయారయ్యే ఉప ఉత్పత్తులు ఏవి? ప్లాస్టిక్, సింథటిక్ రబ్బర్, నైలాన్, మందులు, సౌందర్య పదార్థాలు, మైనము, పరిశుభ్రత ఉత్పత్తులు, వైద్య పరికరాలు మొదలైనవి. ఇక్రిశాట్ను విస్తరించండి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. IUCNను విస్తరించండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. కాంటూర్ సేద్యం అనగానేమి? వాలు ప్రాంతానికి అడ్డంగా నేలను దున్ని పంటలు పండించడాన్ని కాంటూర్ సేద్యం అంటారు. సామాజిక అడవులు అనగానేమి? నిరుపయోగంగా ఉన్న స్థలాలలో మొక్కలు పెంచడాన్ని సామాజిక అడవులు అంటారు. సముదాయ ఆధారిత విధానాలు ఏవి? సముదాయ ఆధారిత విధానాలు అడ్డుకట్టలు నిర్మించి నీటిని నిల్వ చేయడం, ఇంకుడు గుంతల నిర్మాణము, పొలాలకు గట్లు కట్టడం. రైతు ఆధారిత విధానాలు ఏవి? రైతు ఆధారిత విధానాలు వెడల్పు చాలు తీయడం, కాంటూర్ సేద్యం, పొలం గట్లపై గ్లైరిసీడియా మొక్కల పెంపకం మరియు సూక్ష్మ సేద్యం. బిందు సేద్యం అనగానేమి? తక్కువ నీటిని చుక్కలు చుక్కలుగా ఎక్కువ మొక్కలకు అందించే పద్ధతిని బిందు సేద్యం అంటారు. TMCని విస్తరించండి. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, శతకోటి ఘనపుటడుగులు. ఇది నిల్వ నీటిని కొలిచే అతిపెద్ద ప్రమాణము. UNDPని విస్తరించండి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సుస్థిర అభివృద్ధి అనగానేమి? సహజ వనరులను సక్రమంగా వాడుకుంటూ భవిష్యత్ తరాలకు వాటిని క్షేమస్థితిలో అందించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. బిష్నోయ్ తెగ ప్రజలు ఎక్కడ నివసిస్తారు? రాజస్థాన్. మొక్కలను రక్షించిన బిష్నోయ్ తెగ ప్రజల నాయకులు ఎవరు? అమృతాదేవి. జీవ వైవిధ్యం అనగానేమి? భూమి మీద అనేక రకాలైన జీవులు నివసించడాన్ని జీవ వైవిధ్యం అంటారు. జీవ ఇంధనం అనగానేమి? జీవ సంబంధ పదార్థాల నుండి తయారయ్యే ఇంధనాన్ని జీవ ఇంధనం అంటారు. ఉదాహరణ జాట్రోపా మొక్క విత్తనాల నుండి బయోడీజిల్ను తయారు చేస్తారు. MTRను విస్తరించండి. మౌంటైన్ టాప్ రిమూవల్. 4R సూత్రాన్ని వివరించండి. ఇది పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధానము. R అనగా రెడ్యూస్, తగ్గించడము. సెకండ్ R అనగా రియూజ్, తిరిగి వాడడము. దీన్నే పునర్వినియోగము అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ R అనగా రీసైకిల్, పునశ్చక్రియము. నెక్స్ట్ R రీకవర్ అనగా తిరిగి పొందడము. ఓకే ఫ్రెండ్స్, ఇది సహజ వనరులు అనే పాఠం నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు. మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయండి. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఎర్రోల సురేష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.